హలో అండి. ఈరోజు నేను మినప్పప్పు పచ్చడి, మినుగులు పచ్చడి అంటారు నెల్లూరులో, అది చేసుకుందామని మీకు పెడదామని షేర్ చేద్దామని మీతో. ఇదండి దాని గాజుని మిరపకాయలు, 2 మిరపకాయలు, ఉప్పు, చింతపండు, పెద్ద ఉల్లిపాయ 1, చిన్న ఉల్లిపాయలు, మినప్పప్పు, కొద్ది కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఆవాలండి. దీంట్లో కొంచెం నీళ్లు, ఆ నీళ్లు మరగబెట్టుకుంటే కొంచెం నిల్వ ఉంటుంది అన్నమాట పచ్చడి. ఒకరోజు 2 రోజులు అయిపోయి ఏదైతే అవసరం లేదు. చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు అంతగా 2 మిరపకాయలు కా చింతపండు ఈ పొయ్యి మీద పెట్టి నీళ్లు కాసు వేసుకుంటాం. నీళ్లు మరిగినాక చింతపండు పెట్టడం. ఇదండి నీళ్లు మరిగిపోయినాయి, మీకు చింతపండు పెట్టేస్తుంది. కొంచెం ఉడికి ఆపేస్తే ఇంకా తిరగ వాసన రాదనమాట. ఒక 5-6 రోజులు ఉన్నారు ఇంట్లో టెక్నిక్ అయిపోయింది. ఇప్పుడు మిరపకాయలు ఏం చేసి చూపిస్తానండి. వేగిన తర్వాత ధనియాలు ఇవన్నీ వేసుకొని, కరివేపాకు వేగిన తర్వాత మినప్పప్పు కూడా వేసేసుకోవాలి అందులో. మిరపకాయలు వేస్తున్నా, కొంచెం నూనె వేసాను. ఊరికే మగ్గిపోతాయి, ఇవి కూడా ఊరికే వేగిపోతాయి. ఇంకా పొగలు వస్తున్నాయి, మరి మాడితే బాగుండదు. తర్వాత ఈ గింజలన్నీ వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర ఆవాలు వేసుకొని, కరివేపాకు కూడా. అవి వేగిన తర్వాత మినప్పప్పు కూడా. మిరపకాయలు కొంచెం తీసాను, పచ్చడి కొద్దిగా కావాలి. దాని తర్వాత ఈ మినప్పప్పు కూడా అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అది బ్రౌన్ కలర్ మంచి వాసన వచ్చింది, నాకు వేయించాలి. వేగిపోయింది, బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ విధంగా కావాలి బ్రౌన్ కలర్. గిన్నె నోట్లో వేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్ బాగుండాలి. ఏంటే ఇంకా 2 మిరపకాయలు, చింతపండు, ముందు 2 మిరపకాయలు రోట్లో కానీ గ్రైండ్ కానీ చేసుకొని నేను ఈరోజు రోట్లో చేద్దాం అనుకుంటున్నా, చేసేటప్పుడు చూపిస్తా. ఇద్దండి మాకు మినుగులు పచ్చడి రెడీ చేసుకుంటున్నాము. నాకు ఈరోజు మొత్తమే మైదా ఇచ్చేస్తుంది. ఉప్పు ఉప్పు నీరా ఉంది, సాల్ట్ వేయాలి అందులో. ఈ మినప్పప్పు, మిరపకాయలు అన్నీ వేసాము. కొంచెం నరిగిన తర్వాత చింతపండు వేయాలి. నూరినట్టను అట్లా రోట్లో బాగుంటాయి టేస్ట్గా పచ్చళ్ళు. అలాగే నాకు రోట్లో నూరుకునేది ఇష్టం. కలిపి ఇప్పుడు దాచు. బండ బరువుకే దాగా నడిపోద్ది, బాగా భలే బండది.
ఆదినట్లు చిన్నపల్లి మినపగుండు కొంచెం నలగాలి. నలిగినాక చింతపండు వేయాలి. మిరపకాయ నలగని బాగా. కారు రాదు, పౌడర్ రాదు. ఏం కారు ఎప్పుడో పెట్టింది. చింతపండు వేసి నీళ్ళు వేయాలి. సరిపోద్దా చూ చాలి. మిరపకాయలు తక్కువే బాగా మెదగని. చింతపండు నలగనిచ్చి బాగా నూరినట్టు చేయి. అట్లా కొంచెం నీళ్ళు వేస్తాను చింతపండు నీళ్ళు. ఇప్పుడు బాగా మెదుగుద్ది చూడు. కొంచెం సాగినట్టు రుద్దు స్పూన్తో. కొంచెం కలపని పచ్చడి రెడీ అయిపోతుంది. పెద్దోళ్ళు చేసే పచ్చడి అన్నమాట ఇది. చాలా రుచిగా ఉంటుంది. మీరు చేసుకొని తినండి. ఏం రావాలమ్మా, ఏం చెప్దాం? వాళ్ళని చేసుకొని తినమన్నామా? సరే, చాలా బాగుంటుంది నిజంగా. ఈరోజు ఎందు వర్షం పడుతుంటే ఈ పచ్చడి చేయాలని ఇష్టం. పల్లెలు అట్టే చేసేవాళ్ళు. కొద్దిగా ఉప్పు తక్కువైంది, కొద్దిగా ఉప్పు. మంచి కొట్టు పై మించి కొట్టు దంచినట్టు. ఇదో ఉల్లిపాయ ఒక్క దెబ్బ ఎక్కువ మెత్తగా నలగని బాబు. ఈ పచ్చళ్ళకి కిచెన్ ప్లాట్ఫామ్ దెబ్బతింటుంది. ఒక్క అంత చాలు చాలు. ఇంకా కలిపేసి ఇంకా నలగొట్టు బాక. ఉల్లిపాయ నలగకూడదు. ఇంకా చాలు ఆపేసి బౌల్లోకి తీసి చూపిస్తానండి. మినపప్పు పచ్చడి మీరు చేసుకొని తినండి. ఈ విధానాలు మీ ప్రొఫైల్లో అవ్వండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.